ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తిరుమలరావుకి చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ వారు అత్యుత్తమ అవార్డు అందజేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి కమ్యూనిటీ మెడిసిన్లో ఆయనకు అవార్డు లభించిందని తెలియజేశారు. చెన్నైలో నిర్వహించిన వార్షిక ఆరోగ్య సంరక్షణ సమ్మిట్ సందర్భంగా తిరుమలరావు ఈ అవార్డు అందుకున్నారు. నా పేరు డాక్టర్ తిరుమలరావు. ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు రీసెర్చ్ అంటే చాలా ఇంట్రెస్టు. ఇప్పటివరకు 20కి పైగా పబ్లికేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ జర్నల్స్లో, నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యి ఉన్నాయి. నాకు న్యూట్రిషన్ మీద, డయాబెటీస్ మీద, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రబలుతున్నటువంటి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ మీద రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టు. వీటి గురించి నేను చెన్నైలో వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళుకి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి మొత్తం 349 అప్లికెంట్స్ అప్లై చేసుకుంటే 33 మందిని సెలెక్ట్ చేశారు. మన ప్రకాశం జిల్లా నుంచి నేను ఒక్కడిని మాత్రమే సెలెక్ట్ అయ్యాను. సో ఈ నెల 6వ తేదీన నాకు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడానికి సహకరించినటువంటి మా ప్రభుత్వ వైద్య కాలేజ్ ప్రిన్సిపాల్ రాజమన్నార్ గారికి, అదేవిధంగా జీజీఎస్ సూపరింటెండెంట్ శ్రీరాములు గారికి, మా యొక్క హెచ్ఓడి అప్పలనాయుడు గారికి, మా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు.